ఓవైపు కరోనా సమయంలో డాక్టర్లు ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటే ఎన్ఎస్యుఐ నేతలు బరితికించారు. విధుల్లో ఉన్న డాక్టర్లపై దాడికి దిగారు. హైదరాబాద్ శివార్లలోని మల్లారెడ్డి హాస్పిటల్ ముందు ఎన్ఎస్యుఐ నేతలు ధర్నా చేపట్టారు. పీపీఈ కిట్లు వేసుకొచ్చి ధర్నా చేశారు. సుమారు 20 మంది ఆసుపత్రిలో భీభత్సం సృష్టించారు. హాస్పిటల్ అద్దాలను పగలగొట్టి డాక్టర్లపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎన్ఎస్యుఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. 12:30 ఈ టైం ఈ సమయంలో 30 మెంబర్స్ వచ్చారు. అది అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో మాకు అసలు ఐడియా లేదు. ఇట్ వాజ్ షాక్ ఆఫ్ ద డే ఫర్ us. ఎందుకంటే ఇక్కడ జనరల్గా రోజు ఒక మోర్ దెన్ 500 ఓపీడీ కోవిడ్ ఓపీడీస్ వస్తున్నారు. అందరికీ ట్రీట్మెంట్ చేయడానికి మాకు టైం సరిపోతలేదు. కానీ వీళ్ళు వచ్చి ఇమీడియట్గా దే స్టార్టెడ్ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు గొడవ చేస్తే అసలు మాకు అర్థమే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పేషెంట్స్ అంతా స్టేబుల్ ఉన్నారు, పేషెంట్స్ అంతా మంచిగా ఉన్నారు, ఏ డెత్ కూడా కాలేదు, అంతా మంచిగా ఉన్నారు. పేషెంట్స్ అంతా మంచి ట్రీట్మెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 100 కేసెస్ ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారు. ఐసీయూ ఫుల్ ఉంది మాకు. ఈ సమయంలో అసలు వీళ్ళందరూ వచ్చి ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏంటిదో మాకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకు వచ్చారు, ఏంటిది, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి కూర్చోవాలి, మాట్లాడాలి. కానీ వాళ్ళ పాయింట్స్ ఏదైనా చెప్పమని కూడా చెప్తలేరు. వాళ్ళు ఏదో ఒక రీజన్ తీసుకొని, అన్వాంటెడ్ అన్బేస్లెస్ రీజన్స్ తీసుకొని దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు కమ్ ఆన్ అస్, బట్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు ఈ సమయంలో వీఆర్ ఆల్ డాక్టర్స్, వీఆర్ మీరు చూస్తున్నారు మేము ఎంత కష్టపడుతున్నామో. ఎవ్రీడే ఒక అడ్మిషన్స్ 30 ఉంటే ఒక 30 పేషెంట్స్కి కూడా మేము ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇట్లాంటి సమయంలో మీరు వచ్చి ఇక్కడ గొడవ చేయడం ఏంటిది? ఇస్ ఇస్ ద టైమ్ టు అట్లీస్ట్ త్రో స్టోన్స్ ఆన్ హాస్పిటల్ ఆర్ యూనో ఏదైనా హాస్పిటల్ మీద ఇట్లా ఎక్కి వాళ్ళ హాస్పిటల్ పలగొట్టడం ఇది సమయమా?